ఈ దేశంలో అడుగుపెడితే పరాయి దేశంలో అడుగుపెట్టినట్లు అస్సలు అనిపించదు. అడుగడుగునా బాగున్నారా అని పలకరించే తెలుగు వాళ్లే కనిపిస్తారు. ఆఫ్రికా ఖండంలో 13 లక్షల జనాభా ఉండే ఈ చిన్న దీవిలో 1.5 లక్షల మంది వరకు తెలుగు వాళ్లున్నారు. 4-5 తరాలు మారినా అక్కడ తెలుగు మాట వినిపిస్తుంది. భారత భూభాగంలోని తెలుగు నేలకు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిషస్ లో తెలుగు సంవత్సరాది అయిన ఉగాదిని జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం. ఈ దేశంలో ఇప్పటికీ అది జాతీయ పర్వదినం. వీళ్లలో 90% మందికి పైగా పుట్టి బుద్ధరిగాక ఎప్పుడూ తెలుగు నేలను చూడని వాళ్లే. మారిషస్ లో ఇప్పుడున్నది 5వ తరం 6వ తరం తెలుగు వాళ్లు. అయినా కూడా తెలుగుపై వాళ్లకు మమకారం తగ్గలేదు. తెలుగు వేషభాషలను కూడా వీడలేదు. తెలుగు రుచులను మరవలేదు. విని ఆంధ్రప్రదేశ్ గా మారిన మారిషస్ లో తెలుగు వాళ్లు ఎప్పుడు ఎలా పాతుకుపోయారు, ఇప్పటికీ అక్కడ తెలుగుదనం ఎలా ఉట్టిపడుతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మారిషస్ ఆఫ్రికా దక్షిణ తూర్పు తీరానికి సమీపంలో మడగాస్కర్కు తూర్పున ఇండియన్ ఓషన్ లో ఉండే ఒక చిన్న ద్వీపం. ఇది హిందూ మహాసముద్రంలో 2,000 కిలోమీటర్ల మధ్యలో ఉంది. ఈ ద్వీపంలో పచ్చని అడవులతో పాటు అద్భుతమైన బీచ్లు, ఆకర్షించే ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ఈ దేశ జనాభా 12 లక్షలు. ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాష క్రియోల్, కానీ వార్తాపత్రికలు ఫ్రెంచ్ లో ముద్రిస్తారు. ఇక టీవీ కార్యక్రమాలు కూడా ఫ్రెంచ్ లోనే ప్రసారమవుతాయి. మారిషస్ రూపాయి మారిషస్ కరెన్సీ. ఒక మారిషస్ రూపాయికి విలువ 2 భారత రూపాయలు. మారిషస్ మొత్తం జనాభాలో 63% ప్రజలు భారతీయులున్నారు. వాళ్లలో 80% మంది హిందువులున్నారు. ప్రతి హిందూ సంప్రదాయ పండుగలు ఇక్కడ జరుపుకుంటారు. మారిషస్ లో దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో కాలం నుంచి వస్తున్న ఆచారం. 14 ఏళ్లు అరణ్యవాసం తరువాత తిరిగి అయోధ్యకు వచ్చిన రాముడు పట్టాభిషిక్తుడైన సందర్భంగా ఇక్కడ దీపావళి పండుగ చేసుకుంటారు. ఆ రోజున లక్ష్మీదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి బాణాసంచాను కాల్చి ప్రతి ఒక్కరూ ఉత్సాహభరితంగా ఈ పండుగలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డ తెలుగు వాళ్లలో మారిషస్ లో ఉన్నవారిది ప్రత్యేక స్థానం. 1835లో బ్రిటిష్ వాళ్లు మారిషస్ లోని చెరుకు తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా తెలుగు వాళ్లను తీసుకెళ్లారు. అలా వెళ్లిన తెలుగు వాళ్ల జనాభా ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా పెరిగింది. అక్కడ స్థిరపడిన మాతృభాష తెలుగును మాత్రం వాళ్లు మర్చిపోలేదు. తమ తర్వాతి తరం కూడా తెలుగు భాషను ప్రేమించి మాట్లాడేలా పునాది వేశారు. తెలుగు భాషకు పట్టాభిషేకం చేశారు. అక్కడ తెలుగు భాష ఉత్సవాలు కూడా జరుపుతారు. మారిషస్ దేశంలో తెలుగు వాళ్లని కోరంగిలంటారు. శతాబ్దాల నుంచి కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుంచి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు వాళ్లు ఉపాధి కోసం చైనా, బర్మా, మలేషియా, తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లారు. అందుకే వాళ్లకి కోరంగీలు అనే పేరొచ్చింది. మారిషస్ కు వెళ్లిన తెలుగు వాళ్లు మొదట తమ భాష, సంప్రదాయాలు నిలుపుకోవడానికి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అక్కడికి వెళ్లిన వాళ్లలో మేబర్ ప్రాంతానికి చెందిన పండిట్ గున్నయ్య 1930లో తెలుగు భాష వికాసానికి నడుం కట్టారు. అలా 1947లో మారిషస్ తెలుగు సంఘం ఆవిర్భవించింది. అది 1974లో తెలుగు మహాసభగా అవతరించింది. దాన్ని వాళ్లు తెలుగు భాష దేవాలయంగా భావిస్తారు. ప్రస్తుతం మారిషస్ లో తెలుగు కుటుంబాల్లో 6వ తరం వాళ్లు కూడా తెలుగుకు పట్టం కడుతూ తమ పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తున్నారు. మారిషస్ లో ఉన్న 12 లక్షల మంది జనాభాలో 1 లక్ష వరకు తెలుగు వాళ్లున్నారు. అక్కడ కొత్త తరం చాలా ఆసక్తిగా తెలుగు నేర్చుకుంటోంది. 1వ తరగతి నుంచి యూనివర్సిటీ వరకు తెలుగు నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీళ్ల కోసం 300 తెలుగు స్కూళ్లు నడుస్తున్నాయి. అనేక సంఘాలు పనిచేస్తున్నాయి. వీటికి మారిషస్ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తోంది. అలా ఈ దేశంలో తెలుగు భాషను నేర్చుకోవటానికి మారిషస్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఫ్రెంచ్కి దగ్గరగా ఉండే క్రియోల్ వారి మాతృభాష అయినా తెలుగును అక్కడ ద్వితీయ భాషగా ప్రకటించారు. తమ పూర్వీకుల భాష తెలుగును సొంత భాష అని, క్రియోల్ తమ మాతృభాష అని చెప్పుకోవడం వారి ప్రత్యేకత. వాళ్ల ఇళ్లలో కూడా క్రియోల్ భాషలోనే మాట్లాడుకుంటారు. అయినా వాళ్లకి తెలుగు మీద ఆసక్తి, అభిమానం ఉన్నాయి. తెలుగు వాళ్లకు ఇష్టమైన ఉగాది పండుగను అక్కడ జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. ప్రస్తుతం తెలుగు వాళ్లు నిర్మించుకున్న 350 దేవాలయాలు తెలుగు భాష వికాసానికి పనిచేస్తున్నాయి. ఇక తెలుగు పాఠశాలల్లో 190 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. అక్కడ వాళ్లు తెలుగు సినిమాలు బాగా చూస్తారు. మారిషస్ అధికారిక టీవీ ఛానల్లో కూడా వారానికి ఒకసారి తెలుగు సినిమా వేస్తారు. మారిషస్ లో డిడి యాదగిరి ఛానల్ కూడా వస్తుంది. ఇక తెలుగు వాళ్ల కోసం చాలా సంస్థలే ఉన్నాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల్లో అందరూ తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. భాషే కాకుండా సంస్కృతపై కూడా వాళ్ళకి ప్రేమ ఉంది. కూచిపుడికి మారిషస్ లో మంచి ఆదరణ ఉంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ తెలుగు వాళ్లకు కులం లేదు. అక్కడ హిందీ మాట్లాడే వాళ్లలో కొన్ని కులాలు ఉన్నాయి, కానీ తెలుగు వాళ్లలో మాత్రం కులం లేదు. అంతేకాకుండా అక్కడ తెలుగువారి ఇంటి పేర్లు కూడా కాస్త విభిన్నంగా ఉంటాయి. చాలా మంది తమ పూర్వీకుల పేరును ఇంటి పేరుగా వాడుతూ పేరు చివరిన ఇంటి పేరు రాసుకుంటారు. అలా నిండు తెలుగుదనంతో మారిషస్ మినీ ఆంధ్రప్రదేశ్గా మారింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.